ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ పర్యటనకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 13న ఉదయం 10:30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి విచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. 11:05 నిమిషాలకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్కు చేరుకుంటారు. 11:15 వరకు ఏర్పాటు చేస్తున్న స్టాల్ను సందర్శిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ కానీ అక్కడ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏమేం స్టాల్స్ అక్కడ పెట్టారో వాటిని అన్నింటిని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు. అనంతరం వైఎస్ఆర్ వాహనమిత్ర ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులతో ఫోటో సెషన్ జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారితో. ఇక 11:40 నుంచి 11:45 వరకు లబ్ధిదారుల ప్రసంగాలు ఉంటాయి. 11:47కు వాహనమిత్ర అంశంపై వీడియో ప్రదర్శన, అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. ఇక 12:30 గంటలకు వైఎస్ఆర్ వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగబోతుంది. ఇక 12:55 గాను జగన్ విమానాశ్రయానికి బయలుదేరి అక్కడి నుంచి 1:15 స్థానిక నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అవుతారు. 1:20 గన్నవరంకు బయలుదేరిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది విశాఖ పట్టణానికి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వివరాలు. అన్నీ కూడా షెడ్యూల్ అంతా కూడా ఆఫీస్ నుంచి బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రజల కోసం ప్రతినిత్యం ఆలోచిస్తూ అడుగులేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఎంత బ్రహ్మరథం పడుతున్నారో ఇటీవల ప్లీనరీ ద్వారా మనకు అందరికీ తెలిసిందే. ప్రత్యర్థులు చంద్రబాబు నాయుడు, యెల్లో మీడియా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ కూడా ఒక గట్టి దెబ్బ తగిలినట్టే తెలుస్తుంది ప్లీనరీ దెబ్బతో. ఒక్కొక్కరి ప్రసంగాలైతేనేమి, ప్లీనరీ వేదిక ఒక్కొక్కరి భావాలైతేనేమి, ఏదైనా ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు, ప్రజలకు మేము ఏం చేశాము అనే దానిపై ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పడం ఎంతో సంతోషకరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి.